మలేషియాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ స్క్వాష్ వరల్డ్ ఛాంపియన్షిప్ని రద్దు చేసుకోవడం జరిగింది ఇజ్రాయెల్ ప్లేయర్లకి వీజాలు నిరాకరించినందుకు గాను మలేషియాలో జరగనున్న ఈ ఛాంపియన్షిప్ని రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది సో ఇది కూడా సిగ్నిఫికెంట్ మూవ్గానే మనం చూడాల్సి ఉంటుందా అంటే క్రీడల్లో కూడా ఒక స్ఫూర్తి ఉండడం అనేది అండ్ డెఫినెట్లీ ఇది ఏదో రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం మా మాత్రమే కాదు అని అన్నట్టుగా వీటిని మనం చూడాల్సి ఉంటుందా అంటే మలేషియాకి ఇజ్రాయెల్ తోటి సంబంధాలు లేవు మీరిద్దరు ఆడకండి దానివల్ల మాకేం ఇబ్బంది లేదు మీ రెండు దేశాల మధ్యలో మీరు ఆడుకోకండి కానీ మీ దేశంలో ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ పెట్టడానికి మీరు ఒప్పుకున్నారు వరల్డ్ చాంపియన్షిప్ పెట్టుకున్నప్పుడు ప్రపంచానికి సంబంధించిన అందరినీ మీరు పిలవాల్సిందే ఎవరు ఆడదలుచుకుంటే వాళ్ళకి మీరు వీసాలు ఇవ్వాలి మీ పాలిటిక్స్ స్పోర్ట్స్లోకి తీసుకొస్తే మాత్రం దానివల్ల ఈ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ ఒప్పుకోవు ఊరుకోవు అన్నది ఇది ఒక నిదర్శనం దానికి మనం కూడా ఏం చేస్తున్నాము పాకిస్తాన్తో ఇండివిజువల్గా ఆడట్లేదు క్రికెట్ కరెక్ట్ అలాగే మనం ఇతరత్ర ఏదైనా కావచ్చు హాకీ కావచ్చు వరల్డ్ కప్ లాంటి వాటిల్లో మనం మల్టీ డిసిప్లిన్ వీటిలో మనం వాళ్ళు ఆడుతున్నాం మనం అలాగే మల్టీ డిసిప్లిన్ భారతదేశంలో ఏమైనా జరిగితే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి ఒడిసాకు వచ్చారు వాళ్ళు జూనియర్ ఫుట్బాల్ టీం హాకీ టీం వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళాము మన ఒక టీం వెళ్ళి అక్కడ లాహోర్లో ఆడొచ్చింది సో మనకు అలాంటి ఇబ్బంది అంటే మల్టీనేషనల్ ఫోరంలో మనం బాధ్యతతో మనం వ్యవహరిస్తున్నాము మలేషియా ఈ పిచ్చువేషాలు వేసేసరికి ఇంటర్నేషనల్ స్క్వాష్ ఫెడరేషన్ వచ్చి ఇజ్రాయెల్ వచ్చేదే ఇద్దరు ముగ్గురు వస్తారు అక్కడి నుంచి వాళ్ళకి సమర్థనగా వరల్డ్ ఛాంపియన్షిప్నే రద్దు చేశారు వాళ్ళు ఆఫ్కోర్స్ కొంత మలేషియా కూడా ఓరట వచ్చేలాగా ఏం చెప్పారంటే ఈ ఒమిక్రాన్ కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పి వదిలిపెట్టారు కానీ మెయిన్ రీజన్ ఇది ఇజ్రాయిలీ అథ్లెట్స్కి ఇజ్రాయిలీ స్క్వాష్ ప్లేయర్స్కి మీరు వీసా ఇవ్వలేదు కాబట్టి రద్దు చేస్తున్నామన్న సెంటెన్స్ చాలా కీలకమైంది డబ్ల్యూటీఏ చైనాకి వ్యతిరేకంగా కావచ్చు అలాగే స్క్వాష్ బాడీ మలేషియాకి వ్యతిరేకంగా కావచ్చు ఇటువంటి దేశాలు కనుక వాళ్ళ పాలిటిక్స్ని తీసుకొచ్చి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేస్తే కనుక స్పోర్ట్స్ బాడీస్ నిజంగా వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడగలుగుతుండడం అనేది చాలా మంచి చాలా గొప్ప పరిణామం